హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేశ్వరెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేశ్వరెడ్డి. ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు ఇంటర్ పాస్ అయితే గ్రూప్ సి ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్ అర్హతతో ఈ ఉద్యోగాలు ఉన్నాయి. ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు, గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్కి ఇవన్నీ. వీటికి సంబంధించి ఖాళీలు, జీతము, ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించిన వివరాలు, అదేవిధంగా ఇంకా మిగతా అపూర్తి వివరాలు అనేది వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు. చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని. ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకు 20/8/2024 నుంచి స్టార్ట్ అయింది. సెప్టెంబర్ 19/2024 అనేది చివరి తేదీగా ఉంది. ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్ మరియు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగాలన్నీ కూడా మనకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఐసీఎంఆర్ పరిధి లోపల పనిచేసే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్లేషనల్ వైరాలజీ అండ్ ఎయిడ్స్ రీసెర్చ్కి సంబంధించిన నోటిఫికేషన్. సో ఇది మనకు కేంద్ర ప్రభుత్వ పరిధి లోపల పనిచేసే సంస్థ. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మనకు విడుదలైంది. దీనికి సంబంధించి ఖాళీలు చూసుకున్నట్లయితే ముందుగా అప్పర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి 3 వేకెన్సీలు అనేటివి ఉన్నాయి. లెవెల్4 కింద మనకు శాలరీ వస్తుంది. 25,500 బేసిక్ పే అనేది స్టార్ట్ అవుతుంది. 3 పోస్టులు అనేటివి ఉన్నాయి, అవి కూడా అన్రిజర్వ్డ్ పోస్టులు. ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి లెవెల్2 కింద 19,900 నుంచి శాలరీ అనేది స్టార్ట్ అవుతుంది. 5 వేకెన్సీలు ఉన్నాయి. అందులోపల ఓబీసీ 2 వేకెన్సీలు, అన్రిజర్వ్డ్ 2 వేకెన్సీలు, ఈడబ్ల్యూఎస్ 1 వేకెన్సీ అనేది ఉంది. సో వీటికి సంబంధించి క్వాలిఫికేషన్స్ అవి చూసుకున్నట్లయితే గ్రూప్ సి అప్పర్ డివిజన్ క్లర్క్ హయ్యర్ పోస్ట్ కాబట్టి దీనికి సంబంధించి డిగ్రీ అనేది ఇచ్చారు. సో డిగ్రీ ఇన్ ఆఫ్ రికగ్నైజ్ యూనివర్సిటీ అని ఇచ్చారు. దానికి సంబంధించి కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ కూడా ఉండాల్సి ఉంటుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్, 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్, అవి ఉంటే కూడా ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 27 సంవత్సరాలు ఇచ్చారు. కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో అదేవిధంగా లోవర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి మనకు 12వ క్లాస్ అంటే ఇంటర్మీడియట్ అనేది పాస్ కావాల్సి ఉంటుంది. సో జస్ట్ పాస్ ఇన్ ఇంటర్మీడియట్ అని ఇచ్చారు. టైపింగ్ స్పీడ్ వచ్చేసి 35 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్, 30 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ హిందీ అండ్ కంప్యూటర్ అని ఇచ్చారు. సో వాటికి సంబంధించి గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు. 18 నుంచి 27 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు. కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ ఉంటుంది. సెలక్షన్ వచ్చేసి మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, సిబిటి. సో ఫార్మేషన్ ఫర్ విచ్ విల్ బీ ప్రొవైడెడ్ ఇన్ ద అడ్మిట్ కార్డ్ ఇచ్చారు. సిబిటీలో 50% మార్కులు అనేది 100 మార్కులకు రావాల్సి ఉంటుంది. తర్వాత మనకు వెయిటేజ్ అనేది ఎక్స్పీరియన్స్ ఆధారంగా వెయిటేజ్ ఉంటుంది కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రిఫరెన్స్ వచ్చే అవకాశం ఉంది. ఏజ్ లిమిట్ మనకు 18 సంవత్సరాల నుంచి ఇచ్చారు. 18 సంవత్సరాలు మినిమము, మ్యాక్సిమం 27 సంవత్సరాలు ఇచ్చారు. కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు. సో అదేవిధంగా అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకు ఎవరైతే పీడబ్ల్యూడీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ, అదేవిధంగా ఉమెన్ క్యాండిడేట్స్ కానీ ఉంటే వాళ్ళకి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మిగిలిన అన్ని కేటగిరీ వాళ్ళు 300 రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దానికి సంబంధించి మనము క్యూఆర్ కోడ్ కానీ, యూపీఐ కానీ, ఎటు ఆన్లైన్ పేమెంట్ ద్వారా కానీ మనం పేమెంట్ అనేది చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా ఉండాలి. వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఏ పోస్ట్ అయితే ఆ పోస్టు. సో దానికి సంబంధించి అదేవిధంగా అప్లికేషన్ సంబంధించిన ఫీజు చేసిన తర్వాత అడ్మిట్ కార్డ్ అనేది మనకు ఎగ్జామ్కి సంబంధించినప్పుడు ఇదే వెబ్సైట్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకు ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ కనుక చూసుకున్నట్టయితే అప్పర్ డివిజన్ క్లర్క్ అయితే సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3, సెక్షన్ 4 ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్కి సంబంధించి ఒకటి, జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్కి సంబంధించి ఒకటి, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఒకటి, రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్కి సంబంధించి 25 క్వశ్చన్లు వస్తాయి. 25 మార్కులకు సంబంధించి 100 క్వశ్చన్లు 100 మార్కులకు వస్తాయి. లోవర్ డివిజన్ క్లర్క్ అయితే ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్కి సంబంధించి ఏదైనా ఒక లాంగ్వేజ్కి సంబంధించి ఒక పేపరు, ఒక సెక్షను, సెక్షన్ 2లో జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్, సెక్షన్ 3లో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, సెక్షన్ 4లో రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ వచ్చేసి 100 క్వశ్చన్లు వస్తాయి 100 మార్కులకు సంబంధించి. నెగిటివ్ కూడా ఉంది, 0.25 మార్క్స్ అనేది ఉంది. ఒక
సో డ్యూరేషన్ 90 మినిట్స్ అని టైం ఇచ్చారు దానికి సంబంధించి. సో ఇది మనకు నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా అయితే ఎగ్జామ్ మాత్రం మనకు పూణే మహారాష్ట్రలోనే ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి. సో దానికి సంబంధించి చూసుకోవచ్చు. ఇది నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు పూర్తిగా అందజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ఆల్ ది బెస్ట్.